Hi everyone, welcome back to my channel. And eroji video lo ginger tea ela tayar chesukovalo cheptanu. Allam tea anamata. So deeniki oka glass teesukunanu. Aa glass lo koncham ante half kante takkuva water teesukunanu. So ee glass tho half kante water takku teesukuna tarvata aa water ila oka tea kaachukune ginne lo vesukunanu. So dani heat chestunanu. So dan tarvata manam edaina tea podi teesukochu, like nenu achi 3 roses teesukunanu. So idi nenu 1 and half spoon esanu, like ikkada full spoon aithe teesukoledu, so ila 3 spoons esanu. And ikkada nenu 1 and half spoon tea powder teesukunanu, dinni aa boil avutunna water lo vesanu anamata. Then idi boil avutunnappudu manam pakkana 2 ilachi, koncham allam teesukovali. Sonti aina teesukochu, sonti lekapothe ila allam aina teesukochu. So nenu allam ni baga peel chesi baga beat chestunnanu anamata. Idi manam kacha pachaga chesukunte saripothundi. నేను ఒక స్పూన్ తీసుకున్నాను, దాన్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేసాను అన్నమాట, టీ వాటర్లో. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం నియర్లీ 3 to 4 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. ఆ కలర్, ఆ స్మెల్ అనేది మొత్తం మనకు రావాలన్నమాట. సో నేను వేసిన వాటర్ అది హాఫ్ వాటర్గా అవ్వాలి, హాఫ్ వాటర్ అయిపోవాలి. అండ్ మంచి కలర్, స్మెల్ వస్తూ ఉండాలి. అప్పుడే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఫ్రెష్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. ఇందాక నేను తీసుకున్నాను కదా గ్లాస్ బౌల్ ఆఫ్ వాటర్, సో ఆ గ్లాస్ ఫుల్ మిల్క్ తీసుకుంటున్నాను. సో ఈ మిల్క్ నియర్లీ 3 to 4 సరిపోతుందన్నమాట టీ. అండ్ దెన్ నేను ఇక్కడ మిల్క్ మొత్తం నేను అన్నీ యాడ్ చేశాను. సో ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లైక్ టీ పొడి ఏదైనా కింద అంటుకుపోయినా కూడా స్పూన్తో ఇలా ఇలా అంటూ ఉంటే మంచిగా వస్తుంది. సో ఒక 30 seconds అలా తిప్పుతూ ఉన్న తర్వాత దీన్ని పక్కన పెట్టాలన్నమాట. అండ్ దీన్ని 1 or 2 టైమ్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 2 టైమ్స్ అలా బాయిల్ అయిన తర్వాతనే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టీ కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. లైక్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం వైటిష్గా ఉంటుంది. సో బాయిల్ 2 టైమ్స్ బాయిల్ అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది. అండ్ ఇందులోకి నేను 5 spoons ఆఫ్ షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎప్పుడైనా టీలోకి తక్కువ ఉంటేనే బాగుంటుందండి. లైక్ మరీ స్వీట్గా ఉండకూడదు టీ అనేది. సో కొంచెం షుగర్ తక్కువ యాడ్ చేసుకోండి. 5 spoons షుగర్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 minutes అలా బాయిల్ చేస్తూ ఉన్న తర్వాత ఈ బాయిల్ కూడా సిమ్లో పెట్టి చేసుకోండి. సో నేను ఇక్కడ 3 minutes టీని బాగా బాయిల్ చేశాను. సో బాయిల్ చేశాను 3 minutes. బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా ఆపేసుకున్నాను అన్నమాట. సో అండ్ దెన్ ఇక్కడ నేను 2 glasses తీసుకున్నాను టీ, నాకు, బావకి. అండ్ ఇంకొక గ్లాస్ బాబుకి కూడా తీసుకున్నాను. అండ్ నేను మా బాబుకి చాలా తక్కువ క్వాంటిటీలో ఇచ్చాను. సో మేము టీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము. సో నియర్లీ ఒక 1/2 glass లాగా తీసుకున్నామన్నమాట. బాబుకి అప్పుడప్పుడు టీ ఇస్తుంటాను చాలా రేర్గా. అల్లం టీ కొంచెం థ్రోట్కి మంచిదని. అండ్ నేను కాసేపు వ్యూ చూస్తూ టీ తాగుతూ ఎంజాయ్ చేశాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ 1 more thing ఏంటంటే, ఈ మనం టీ తాగిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా ఇది, సో దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఏదో ఒక
చెట్టుకి ఇది వేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో ఇలా వేస్తూ ఉంటే అవి మంచిగా గ్రోత్ వస్తాయన్నమాట. సో అది మనం ఏ చెట్టుకైనా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో ఎక్కువ అలోవెరానే ఉంటుంది. సో నేను అలోవెరా చెట్టుకు వేశాను. వేసిన తర్వాత బాగా ఈ మట్టిలో బాగా మిక్స్ చేసి మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.